సో మాజీ ఎంపీ కునాల్ ఘోష్ ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. శారదా చిట్ ఫండ్ స్కామ్లో నిందితుడిగా ఉన్న ఆయన జైల్లో సూసైడ్ చేసుకుందుకు ప్రయత్నం చేయడంతో సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్య చేసుకుంటానని గతంలో కునాల్ తరచుగా అనేవారని తెలిసిందే. ఆయనపై ఆరోపణలు రావడంతో పార్టీ ఆయన్ని బహిష్కరించింది. శారదా స్కామ్ ఛార్జ్షీట్లో సిబిఐ అన్యాయంగా తన పేరును చేర్చిందంటూ ఉన్నారు కునాల్ ఘోష్. రజనీకాంత్ సినిమా అంటే ఆ మేనియా వేరు. ఎప్పుడెప్పుడు రజనీ స్టైల్ చూద్దామని కోట్లాది మంది అభిమానులు